కడప జిల్లా పోరుమామిలిలో సీఏటీయు ఆధ్వర్యంలో విద్యుత్ ఆఫీస్ ముందు ఉన్న జెండాను 54వ సీఏటీయు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఏటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ 1970 సంవత్సరంలో బెంగాల్లోనే కలకత్తా నగరంలో మే 30 తారీఖున సీఐటియు ఆవిర్భవించిందని తెలిపారు. త్యాగ పోరాటం నినాదంతో 54 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు సీఐటియు నిర్వహిస్తూ ఉందని చెప్పారు. ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, ఆప్కాస్, కాంట్రాక్టు రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలపై సీఐటియు పనిచేస్తుందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కరువు ఆపద వచ్చినప్పుడు సీఐటియు స్పందిస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసినప్పుడు వాటిపై పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తుందని తెలిపారు. దేశంలో సమ్మె నిర్వహించినప్పుడు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలను కాపాడాలని సీఐటియు పోరాటం చేస్తుందన్నారు. ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వే, డిఫెన్స్, బ్యాంకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉందనిది పేర్కొన్నారు. ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా సీఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం వచ్చే ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పరిష్కారమే దిశగా ఆలోచించే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు షరీఫ్, రవి, ఆటో నాయకులు ముత్యాల కిషోర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే కార్మిక 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 చట్టాలు చేసి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉక్కుపాదంతో కలుస్తుంది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లు వచ్చాయి. ఈ ఎలక్షన్లలో దుమ్ము కొట్టుకోవడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. అందుకే ఓటు బ్యాంకుతో అయినా కానీ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఈ ఆర్బా సమరంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా భారతదేశంలో ప్రజలు, కార్మికులు అందరూ ఐక్యంగా పోరాటాలకు వస్తారు. ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అన్ని విధాలుగా సీఐటి ఆదుకుంటుంది. అందుకే సీఐటిగా పెద్ద ఎత్తున మేము పోరాటం లేచి ముందుకు తీసుకుపోతాం. ఈ సందర్భంగా సీఐటి ఆయుర్వేద దినోత్సవంగా తెలియజేస్తూ ఈరోజు సీఐటి ఆయుర్వేద దినోత్సవానికి వచ్చినటువంటి కార్మిక వర్గానికి